వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో రాజశ్రీ హోటల్ లార్జ్ రెండవ అంతస్తులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. వివరాల్లోకి వెళ్ళగా, లార్జీలో రూమ్ తీసుకున్న రాకేష్ కుమార్ అనే వ్యక్తుల మీద అనుమానం విచారిస్తున్న పోలీసుల వివరాలు తెలియాల్సి ఉంది. రంగంలోకి ఫైర్ ఇంజన్ అదుపులోకి మంటలు వచ్చాయి. త్రుటిలో భారీ ప్రమాదం తప్పిందని జనం ఊపిరి పీల్చుకున్నారు. కుమార్ అన్న మీ పేరేనా? అదే పెళ్ళికి వచ్చా. ఏం పేరు? మీ పేరేంటి? రాకేష్. రాకేష్. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సైనిక సంక్షేమాధికారి శ్రీమతి రజని కుమారి బేస్తవారిపేట జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. స్వర్గీయ శ్రీ జనరల్ బిపిన్ రావత్కి మరియు వారి సతీమణికి మరియు వారితో పాటు హెలికాప్టర్ దుర్ఘటనలో వీర మరణం పొందిన వారికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా 1971 యుద్ధంలో వీర మరణం పొందిన వారికి కుటుంబాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల మాజీ సైనికులు పాల్గొన్నారు. సొసైటీ అనేది మన సమాజంలో చాలా అరుదు అరుదైన విషయం. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని అక్కడ ఇచ్చారు ఇంకా అస్తి ఇవ్వండి. ఈ పోరాట పటం ఎక్కడ చూపించాలంటే మనం చెప్పండి. అందరికీ నమస్తే అండి. నా పేరు రజని కుమారి. నేను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని. ఈరోజు ఈ బేసవారిపేట మండలంలో మరి వార్ మెమోరియల్ దగ్గర మొన్నటి దినమందు ఎయిర్ క్రాష్లో మరణించినటువంటి మన ఆర్మీ వారికి ట్రిబ్యూట్స్ పే చేయడం జరిగింది. ఆ తర్వాత శివప్రసాద్ గారు అడ్వకేట్ మరి 300 స్క్వేర్ యార్డ్స్ మరి మాజీ సైనికుల్ని ఆయన ప్రేమించి వారికి ఫ్రీగా డొనేషన్గా ఇస్తామని చెప్పి ఉన్నారు. మరి ఆ స్థలాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. మరి మాతృ భూమి రుణం తీర్చుకోవటం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ మరి శివప్రసాద్ గారు దేశాన్ని ఎంతో ప్రేమించి సైనికుల ఎడల వారికి ఉన్నటువంటి నిబద్ధతతో ఈ డొనేషన్ చేయటం జరిగింది. వారికి మేము సైనికుల తరఫున, మాజీ సైనికుల తరఫున, డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అనగిరి మార్కెట్ యార్డ్ నందు సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇంటి వద్దకే ఎరువులు, పురుగు మందులు గిట్టుబాటు ధర కలిగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏఎంసీ చైర్మన్ వై సరదారెడ్డి, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్, కనిగిరి ఎంపీపీ దంతలూరు ప్రకాశం, వైస్ చైర్మన్ పులి శాంతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు, ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ అన్నారు. పడతా ఉంటాడు.
అందరు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడే సజ్జల కొనుగోలు కేంద్రం ఓపెన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కనిగిరి ఉద్యోగ సంఘాల నాయకులు మేకల వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనిగిరి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ అయిన పిఆర్సీ వెంటనే అమలు చేయాలన్నారు. సిపివిఎస్ రద్దు చేయాలని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలన్నారు. పిఆర్సీ కోసం చంద్రబాబు నమ్ముద్దని చెప్పేసి ఇప్పుడు బహుశా ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడైనా బాగా ట్రోల్ అయ్యే పోస్టింగ్ ఏదన్నా ఉందంటే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలలో 10వ తారీఖు ఈరోజు చివరిది. రేపు 13వ తారీఖు మరలా పెద్ద ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి తాలూకా కేంద్రాలను నిర్వహించడం అది రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేయడం కోసం కూడా రాష్ట్ర శాఖ నిర్ణయం చేసింది. ప్రభుత్వానికి ఇది కేవలం మా యొక్క నిరసనను తెలియజేయడం కోసం మాత్రమే ఈ పిలుపు కానీ ఇతరత్ర కాదు. ఏ ప్రభుత్వాలైనా మాకు ఒకటే, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలని, పెన్షనర్స్కి సంబంధించిన సమస్యలు తీర్చాలని మా డిమాండు. సిపిఎస్ రద్దు పైన ప్రభుత్వం చెప్పినటువంటి హామీ వారం రోజుల్లో రద్దు చేస్తున్నటువంటి హామీని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. పిఆర్సీ 2018 అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అమలు చేయాలని చెప్పేసి 5 డిఎలు ఇప్పుడు ఈ పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 డిఎలని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి పిఆర్సీలో కలిపి 2018 నాటి డిఎతో కలిపి మరి మెర్జ్ చేయాలని, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ ఈరోజు కోరుతున్నటువంటి ఫిట్మెంట్ 55% ఫిట్మెంట్ కోరుతున్నాము. 55% ఫిట్మెంట్ తోటి పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈరోజు ప్రభుత్వం వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇమ్మీడియట్గా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇటీవల తూకంలో భారీగా తేడా రావడంతో రైతులు ధర్నా నిర్వహించారు. స్పందించిన తూనికలు కొలతల జిల్లా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా వేయింగ్ మిషన్లో కిలోలకు బదులుగా లీటర్లలో తూకం వేస్తున్నారని గుర్తించారు. వీళ్ళు ఎక్కడ చేయాలి తెచ్చుకున్నారు తెలియదు. తెచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కూడా వెరిఫై చేయించలేదు. ఎక్కడ కొంటున్నారో తెలియదు. ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఇదన్నీ మార్నింగ్ కూడా దొంగటప్పుడు అతను కావాలని చేసినా ఏం చేసినా మాకు తెలియదు. లీటర్ మోడ్ వచ్చింది. లీటర్ మోడ్ అంటే కేజీల కాక పాలు లీటర్లు అమ్ముతారు. పాలు లద్దాం అట్లా దోన్ వచ్చారు. ఇక్కడ అందరూ చూపించిన వాళ్ళకి ముందు తీసేసిన క్లియర్ చేసిన కనిగిరి శ్రీ షిరిడి బాబా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాలు వైభవంగా జరిగాయి. IIIT సాధించిన 41 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ పురస్కారం స్థానిక ఎమ్మెల్యే శ్రీ బుర్రా మధుసూదన్ రావు అందించారు. కనిగిరి ప్రాంత విద్యార్థులు ఆటలోనూ అదేవిధంగా చదువులోనూ బాగా రాణిస్తున్నారని, ఈ ప్రాంతానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని ఆయన అన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ అధ్యక్షుడు శ్రీదేవికి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేటీఆర్, విద్యాసంస్థల డైరెక్టర్ కందూరు తిరుపతి రెడ్డి, రాస్తూరెడ్డి, మోహన్ రెడ్డి, రంగనాయకులరెడ్డి, ఇంకా అనేక మంది వైసీపీ నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి.
నగర పరిషత్. నెక్స్ట్ జెడ్పిటిసి మడతల కస్తూర్ రెడ్డి గారిని, సరితా గారిని గౌరవ శాసన కేరళపేట విద్యార్థి, అందుకు 85 మార్కులు. నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ తాళ్ళు ఎస్పి స్మైలీ ఒంగోలు త్రిపు శాసనసభ్యులు గారు వాయితల వెంకటేశ్వర గారు, నీల్శెట్టి అందరికీ మెమెంటోల ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో దయచేసి మా ఈ పాఠశాల ఉపాధ్యాయులు కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్, వారి సతీమణి మరియు ఇతర అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినందుకు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతి మాట్లాడుతూ, మన దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న త్రివిధ దళాధిపతి రావత్ వారి సతీమణి, ఇతర అధికారులు మరియు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం రావత్ సెక్యూరిటీ గార్డ్ సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని, మన దేశం మంచి జవాన్లను కోల్పోయిందని, ఈ దుర్ఘటన మన దేశానికి దురదృష్టకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలో ధర్మాజీగూడెం శ్రీ సాయి కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశ భద్రత కోసం మనం ఏ టైంలో మనం తిన్నా పడుకున్నా ఏం చేసినా వాళ్ళు నిద్రాహారాలు మాని వారి యొక్క జీవితాన్ని వారి కుటుంబాలను కూడా ఈ దేశ భద్రత కోసం త్యాగం చేస్తున్నటువంటి త్యాగమూర్తులైనటువంటి ఎవరైతే సరిహద్దులో ఉన్నటువంటి సైనికులు ఉన్నారో వారందరికీ చీఫ్ మాస్టర్ గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ బిపిన్ రావత్ గారు, వారి సతీమణి గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగుతేజం బి సాయితేజ గారు, రావత్ గారికి సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నటువంటి సాయితేజ గారు, ఇంకా 10 మంది వార్తమారుగా 9 మంది దుర్మరణం చెందడం, 1 వ్యక్తి హాస్పిటల్లో ఉండడం, ఈ యొక్క మా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈనాడు భారతదేశంలో భారతదేశం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్ సరిహద్దుల్లో కానివ్వండి, అలాగే ఇంకా వేరే సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని ఆ శ్రీ మంత్రిమండలిలో మన కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం రక్షణ కాస్తున్నటువంటి దేశ సైనికులు చనిపోతే మనం ఎంతో బాధపడతాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున ఎవరో పోయారులేని విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనందరం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి భగవంతులు అన్ని విధాలుగా వారి కుటుంబ సభ్యులకు అన్నదండలు. మండపేట మండలం అర్థమూరు గ్రామానికి చెందిన కర్రీ అచ్చిరెడ్డిని సారా కేసులో అరెస్ట్ చేసిన ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు అచ్చిరెడ్డిని ఈ నెల 7న రామచంద్రాపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా అచ్చిరెడ్డికి 15 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు సబ్ జైల్లో రిమాండ్లో ఉండగా అచ్చిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని, అక్రమంగా సారా కేసులో ఇరికించి తీవ్రంగా కొట్టడం వల్లనే అచ్చిరెడ్డి మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గాని అచ్చిరెడ్డి మృతికి గల కారణాలు చెప్పలేమని ఆర్టీఓ సింధు సుబ్రహ్మణ్యం. వెళ్తే అప్పటికే అక్కడ మాది అత్తమూరు గ్రామం మండపేట మండలం, బాల్ తీయడానికి వెళ్తే అప్పటికే అక్కడ మట్టిలో ఉన్న ఆలమూరు ఎక్సైజ్ పోలీసు వారు ఇలాగ స్టేషన్ పద అని చెప్పి నాన్నగారిని అడిగితే ఆయన నేను ఎందుకు రావాలి ఏంటి పని అని అడిగితే చెప్పాల్సిన పని లేదు పద అంటూ ఆయన కాలర్ పట్టుకుని సుమారు 1 కిలోమీటర్ దూరం కొట్టుకుంటూ తీసుకెళ్లారంట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జీప్ ఎక్కించి తీసుకెళ్లారంట. అక్కడ వెళ్తేనే కానీ తెలియలేదు ప్రజలకు వాళ్ళ పోలీసు వాళ్ళని, అక్కడ ఉన్న చోటు రైతులు మరియు ప్రజలు మాకు ఈ విషయం తెలియపరిచారు. అయితే మేము వెళ్ళేసరికే మధ్యాహ్నం వెళ్ళేసరికి ఆయన అక్కడి నుంచి మేము రామచంద్రపురం పంపించాము, స్టేషన్కి రిమాండ్ పంపించామని చెప్పారు. ఇక్కడికి ఆయన కలుద్దాం వస్తే ఇక్కడ ఇవ్వాలి రిమాండ్కి వచ్చారు, 2 రోజుల దాకా మేము కలడానికి అవ్వదు, 2 రోజుల తర్వాత రమ్మని మమ్మల్ని ఎక్కించి పంపించారు. నిన్న ఉదయం 9:00 ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చాము. 9వ తారీఖు సబ్జెక్ట్ రామచంద్రపురం సబ్జెక్ట్కి మేము ఆయన్ని కలుద్దామని వచ్చాము. అయితే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ పోలీసు వారు ఏమో మా వివరాలు తీసుకుని ఆయన బాగా డ్రింక్ ఎడిక్ట్ అనుకుంటాను, ఆయన కొంచెం
మమ్మల్ని తిడుతూ చాలా ఇదిగా ప్రవర్తించారు. అయితే మేము పోలీస్ పైకి వెళ్ళి చేసి డాక్టర్ని పిలిచాము. డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెక్ చేసేసరికి మెడిసిన్ చెక్ చేశారు. ఆ మెడిసిన్ చేసుకుని ఆయన పడుకుని ఉన్నారు. మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలికి శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 99.22% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 448 కాగా మహిళలు 570 ఉన్నారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చిన ప్రతి ఓటర్ను థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజ్ చేస్తూ భౌతిక దూరంగా పాటించేలా వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కృషి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్ గౌడ్లు, నర్సాపూర్లో శాసనసభ్యులు మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, తూప్రాన్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఈ కేంద్రాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ జిల్లా ఎన్నికల అధికారి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మని బస్ కూర్చోటవా? సరే సరే ఉంటాను, మీరు దిగండి, మీరు ఓటేసండి, మేము ఉంటాం, ముందు పెట్టుకుందాం బండి. బ్యాగా? మెదక్ జిల్లా లెజిస్లేటివ్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పోలింగ్ ఈరోజు ముగిసింది. మొత్తం 9 పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ ముగిసినట్లు మాకు రిపోర్ట్ అందింది. ఇప్పుడే ఒక ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 మెదక్ వాళ్ళు మన స్ట్రాంగ్ రూమ్లో డిపాజిట్ కూడా చేయడం జరిగింది. రిసెప్షన్ సెంటర్లో బ్యాలెట్ బాక్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ మెటీరియల్ మొత్తం మనకు అందిన సమాచారం మేరకు 1026 గాను 1018 అంటే 99.2% ఓటింగ్ జరిగినట్లు మనకు రిపోర్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు హెలికాప్టర్ దుర్ఘటనలో అమరులైన వీర జవాన్లకు నియోజకవర్గ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ముందుగా మండల కార్యాలయం నుండి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన సైనాధికారి బిపిన్ రావత్ అని, సైనాధికారులు గుర్స్వేక్, చాహన్, సతపాల్ రాయి, జితేందర్ కుమార్, వివేక్ కుమార్, హార్జిందర్ సింగ్, బ్రిగేడర్ లఖబందర్ సింగ్ లీడర్, చిత్తూరుకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాయడం, వీటితో పాటు మరికొంతమంది సైనికులు ప్రమాదంలో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ విరుపక్షిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, సునీల్ కుమార్, పేటా శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా భార్య అలాగే 13 తీవ్రంగా 13 సైనికులు వీర మరణం పొందడం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సిద్ధాంతాలు గట్టించడానికి ఈరోజు క్యాంటీన్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన రావంత్ గారు మిలిటరీలో చాలా వరకు అన్ని రిఫార్మ్స్ తెచ్చి మిలిటరీని దుర్భేదంగా తయారు చేసిన ఘనత రావంత్ గారికి దక్కుతుంది. ఎందుకంటే కనీసం ఆర్మీ పోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు హైవేలు డెవలప్మెంట్ చేసిన ఘనత కూడా బిపిన్ రావత్ గారిదని సమయంగా తెలియజేస్తున్నాను. వీరికి ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో.
గాజుల దిండ ప్రాజెక్టు జాతీయ టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల దిండ ప్రాజెక్టును కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ప్రాజెక్టు గేట్లను పరిశీలించి జీడీపీఏఈ రవిప్రసాద్తో కోట్ల మాట్లాడుతూ గాజుల దిండ ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, వరద నీరు ప్రాజెక్టులో వచ్చి ఎంత చేరింది అడిగి తెలుసుకున్నారు. గాజుల దిండ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీ నీరు ఉందని, అయితే ముందుగా వరద నీరు వచ్చి చేరడం ఒక గేట్ ఎత్తి హంద్రీనీవాకు విడుదల చేశామని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు 377 టీఎంసీలు నీరు ఉందని ఈ సందర్భంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం జగన్ విఫలమయ్యారని అన్నారు. అలాగే సుంకేసుల డ్యాం కూడా గేట్లు పనిచేయడం లేదని, మరమ్మతులు చేయించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదని అన్నారు. Gate number 1.5 meter and gate number 3 meters compulsory. Report alaga ippudu dadapu idi capacity 5.5 mm ayyam da pl 5.5 mm maaru 5.5 but 4.5 మీరు కూడా చూసారు ఎప్పుడో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కూడా గేట్ ఆపరేట్ అవుతుందా. లాస్ట్ ఇయర్ 35 టైమ్స్ ఎత్తి దింపాము, మొత్తం 65 డేస్ గేట్స్ పనులనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఉన్న వరకు మనం వచ్చిన వరకు ఫుల్ అయిన కెపాసిటీ వచ్చిన మాకు 50,000 ఇస్తే ఏమి ఇబ్బంది ఏమి లేదు సార్. మనకి అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం అంత హెవీ ఫ్లడ్ని కూడా అంత వాటర్ అంతా ఫ్లడ్ మనం డిశ్చార్జ్ చేయగలిగాం. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం కాకుండా లేక తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం డీఎస్పీ అరిటాకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సమాజంలో అందరూ సమానంగా సమాన హక్కులు కలిగి ఉండాలనే ఉద్దేశంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జగ్గంపేట ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం 1993లో స్థాపించబడింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ అరియకుల శ్రీనివాస్, జగ్గంపేట ఎంఆర్ఓ వైఎస్ సరస్వతి, జగ్గంపేట వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ, జగ్గంపేట ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండేషన్ చైర్మన్ తూము రామచంద్రనాయుడు, వైస్ చైర్మన్ ఎం మురళి తదితరులు పాల్గొన్నారు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మాకు కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. నాకానే కేసు కట్టట్లేదు. చాలా మంది మా దగ్గరికి వచ్చి, మేడం గారు ఈరోజు మీ దగ్గరికి వచ్చాం కదా, మాకు ఎఫ్ఐఆర్ ఎందుకు వెళ్ళేదని అడుగుతారు. గైడ్లైన్స్ ఉంది అని కూడా అన్నా కూడా వాళ్ళు నమ్మరు. మీరు చెప్తూనే ఉంటాం గైడ్లైన్స్ ఉన్నాయని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఒక 4-5 కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే మేము కేసు కడతాము అంటే అటువంటి ఇటువాళ్ళు లేదండి, మా అమ్మాయిని చాలా హెరాస్మెంట్ చేస్తాను, మీరు కేసు కట్టాలి అని చెప్పి. అట్లాగా నేను ఒక 3-4 పోలీస్ స్టేషన్లో చేసిన అప్పుడు నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కేసు ఇట్లానే ప్రెజర్ చేస్తే తల్లిదండ్రులు వచ్చి లేదండి ఈరోజు ఎలాగైనా వాళ్ళు తీసుకొచ్చి మీరు మీ పక్కటంలో కూర్చోబెట్టాలి, మీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, అప్పుడైనా వాడు మారితే కనుక బాగుంటుంది, కేసు కట్టాలి, ఎలాగైనా మా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎలాగైనా న్యాయం చేయాలి అని. అట్లాగా నేను కేసు కట్టేదాన్ని. కేసు కట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏమైందంటే, నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకున్న అమ్మాయి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టదా అని చెప్పి, తర్వాత
కేసు కట్టిన తర్వాత బెయిల్ ఫుల్ చేసే కాబట్టి బెయిల్ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు వాళ్ళ అక్కల పడ్డం స్టార్ట్ అయ్యారు. మా అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళండి అని ఒకటే ఉంటే అన్నారు వాళ్ళు. మీ కాపురానికి ఎలా తీసుకెళ్తామండి, భార్య పట్టణ చిన్న చిన్న మనసు పట్ల వస్తూ ఉంటాయి, మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు, పోలీస్ దానికి కూర్చోబెట్టారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో, మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ కోర్టులో తేల్చుకుంటాము, కాపురానికి రాదు అని చెప్పి ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయి. కాబట్టి మేము తొందరగా కేసు కట్టాం. ఈ 498 మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలా వస్తూ ఉంటే కౌన్సిలింగ్ ఇస్తాము. ఒకవేళ మా దగ్గర కౌన్సిలింగ్కి వాళ్ళు లేదు అంటే కనుక దిశ పోలీస్ స్టేషన్స్ అని చెప్పి కాకినాడ ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉంటుంది, అక్కడ ఒక లాయర్ గారు ఒక ఎస్ఐ గారు. ఈరోజు నిడదవోళ్ళు పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో పట్టణ టీడీపీ కమిటీ సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీ కొమ్మిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భారతదేశ త్రివిధ దళాధిపతి శ్రీ బిపిన్ రావత్ వారి శ్రీమతి మరియు మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లావాసి శ్రీ బి సాయితేజ వారితో పాటు మృతి చెందిన 13 మంది సైనాధికారులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. శాస్త్రి గారు దేశానికి జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇచ్చారు. జై జవాన్ అంటే మహానుభావుడు, ఈ వీర సైన్యులే మనకు జవాన్లుగా మన ఇండియాని కాపాడుతున్నారు. జై కిసాన్ కాపాడుతున్న ప్రజలకి కూడి పెట్టాలంటే కిసాన్ కావాలి, అంటే రైతు కావాలి. ప్రకృతి విపరీతంగా మొన్న రైతులందరూ కూడా వాళ్ళు మోయలేనటువంటి భారంతో కృంగిపోయారు. అది ఒక దెబ్బ అనుకుంటే ఈ రోజున మన ఇండియా మీద చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కన్నేసి ఉంచాయి. ఏ అప్రమత్తంగా ఉన్నా సరే వాళ్ళు వచ్చి మన ఇండియాని కబంధాస్త్రాలతో నలిపేయడానికి చూస్తున్నారు. అటువంటి వాళ్ళని రాత్రి పగలు మంచులోని వర్షంలోని వారి యొక్క కనురెప్ప కూడా పడనివ్వకుండా వాళ్ళు డేగ కన్నులతో ఏ విధంగా అయితే ఈ ఇతర దేశాల నుంచి మన దేశం మీదకు వచ్చి మన ప్రజల్ని మన ఇండియాని కబంధాస్త్రాలతో వాళ్ళు కబళిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళని రాత్రం పగళ్ళు ఈ వీర జవాన్లన్నీ కూడా మనల్ని కాపాడుతున్నారంటే ఈ రోజున మన ఇండియా అంత పచ్చదనంగా ఉండటానికి వారి ఇచ్చిన భిక్ష అనుకోవాలి. అటువంటిది ఆయన అకస్మాత్తుగా మనకి ఇటువంటి భయంకరమైన వార్త వచ్చేసరికి ఇది దేనికి ఏ విధంగా మనకి ఇండియాని తన్నుకెళ్ళిపోవడానికి కుట్రలు వస్తుందా లేకపోతే ఏమిటి అనేది మనకి నిజానిజాలు తెలుసుకుంటాం. అయినా సరే అప్రమత్తంగా ఉండే వీర జవాన్లందరికీ కూడా మనం ఘనమైన నివాళి మన తెలుగుదేశం పార్టీ తరఫున, పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయమని కోరుతూ శాంతియుతంగా గోవింద నామస్మరణ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం వద్ద గత 14 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరుతున్నాం. 11వ తేదీన తిరుమల కొండపై జనపతల పట్టిన టీటీడీ బోర్డు సమావేశంలోనైనా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు చర్చించి పరిష్కారానికి తోడ్పడాలని, టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు కాంట్రాక్టు వ్యవస్థను కమిషన్ల దందాలను లేకుండా చేయాలని సీఐటియు విజ్ఞప్తి చేస్తున్నది. కందారపు మురళి, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి. Thank you.
బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.